రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పాదయాత్రలు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ అంశాలు వాళ్ళు లేవనెత్తవచ్చు, కానీ వాళ్ళు చేసేటువంటి పాదయాత్రల యొక్క మూలం అర్థమయ్యేటువంటిది ప్రజానీకానికి. ఆ పార్టీలో నాయకత్వం కోసం పోటాపోటీగా జరిగేటువంటి యాత్రలు కానీ ప్రజలు భావిస్తున్నారు తప్ప నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండి చేసేటట్టుగా ఎవరు భావించట్లేదు. వైపరీత్యాల కాంగ్రెస్ మాట్లాడేటువంటి మాటలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పాలమూరు జిల్లానేగా తెలంగాణ మొత్తం ప్రాంతాన్ని 5 దశాబ్దాల అధికారం వివిధ సందర్భాల్లో మీరు అనుభవించి ఈ జిల్లా అధోగతికి కారణమే మీరు, తెలంగాణ అధోగతికి కారణమే మీరు. 1946 నుంచి 1951 మధ్యకాలంలో కానీ, 1969 ఉద్యమం నాడు కానీ, మలిదశ ఉద్యమం 2001 నుంచి 2014 వరకు జరిగిన కాలంలో కానీ తెలంగాణ నేల మీద జరిగినటువంటి ఆనాటి ఆయా సందర్భాల యువకుల మరణాలు కావచ్చు, కాల్చివేతలు కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు, బలిదానాలు కావచ్చు, ఇవన్నీ మీ పాపపు పరిపాలనకు పరాకాష్ఠ. జీవితకాలం కూడా తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. ప్రత్యేకించి తెలంగాణ కోణంలో తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని క్షమించదు. చేయాల్సినంత పాపం చేసినారు. జీవితానికి సరిపోయే ఒక జీవితకాలానికి సరిపోయే పాపం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు. కాబట్టి తెలంగాణ ప్రజలు క్షమించారు మిమ్మల్ని. ఈ పాలమూరులో ఈ ప్రాజెక్ట్ లేదు, ఆలస్యమవుతున్నాయి, మేము వచ్చి పూర్తి చేస్తాం. అసలు పాలమూరంగారెడ్డి ప్రాజెక్టు ముందలు పోకుండా అడ్డుగాలేసింది, కేసులు పెట్టిందే మీరు కదా, కోట్లలో కేసులు వేసిందే మీ నాయకులు కదా. ఇక 80% పూర్తి చేసినా మిగతా కూడా పూర్తి చేస్తాం, నీళ్లు వారిస్తాం, దానికి ఏం అనుమానం లేదు. మీ పాలన గుర్తు చేసుకోండి. అలా మీరు ఈరోజు కేసీఆర్ పాలన మీద మాట్లాడడం కాదు, గత మీ పాలనలో ఏం జరిగిందో గుర్తు చేసుకోండి. అలా ఎండాకాలం వస్తే ఊరూరా గజ కేంద్రాలు, అంబల్ కేంద్రాలు ఉండేవి తెలంగాణలో, ఇదే పాలమూరులో. మరి ఇవాళ ఊరూరా కొనుగోలు కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. కేసీఆర్ పాలన, తెలంగాణ పాలనలో ఏం కనిపిస్తుందో మీ పాదయాత్రలో కనిపిస్తలేవు ఇవన్నీ. వానకాలంలో నీళ్ళు గతిలేవు, ఇలా పశువుల దాగానికి నీళ్ళు గతిలేవు, మనుషులకు నీళ్ళు గతిలేవు. ఇలా ఎండాకాలంలో చెరువులు ఇప్పటికీ అలుగులు దూకుతున్నాయి, చెక్ డ్యాముల నిండా నీళ్లున్నాయి. ఎక్కడ చూసినా తెలంగాణలో పాలమూరులో ఇవాళ సర్వంగా మొత్తం సస్యశ్యామలకు మీ శాపనార్థాలు కాదు. మరో 6 నెలల్లో జరిగేటువంటి ఎన్నికలే గీటురాయి. రేపు 6 నెలల కాలం తర్వాత జరిగేటువంటి ఎన్నికలలో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. గతంలో 4.5 ఏళ్ల పరిపాలన చూసినటువంటి తెలంగాణ ప్రజలు 2018లో ఇదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14-13 టీఆర్ఎస్ను గెలిపించినారు, ఏకపక్ష తీర్పిచ్చినారు. రేపు కూడా ఇంచుమించు అదే జరుగుతుంది. మీరే పెద్ద ఆశ పెట్టుకొని భంగపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు చేసేటువంటి రాజకీయ విమర్శలలో ప్రజల్ని అర్థం చేసుకునేటువంటి విధంగా మీరు డ్రైవ్ చేయండి, తప్పలేదు. కానీ మీరు నిందారోపణలు చేసి నోటికొచ్చినట్లు మాట్లాడడం అనేటువంటిది పద్ధతి కాదు. నిన్న జడ్చర్ల సభలో మీ ఇష్టారీతిగా మాట్లాడినటువంటి తీరు అది ప్రజాస్వామ్యానికి చెడు చేసేదే తప్ప మంచి చేసేది కాదు. మీకేమది మార్కు లేదు. ఆ రకమైనటువంటి భాష కానీ, అట్లా వాడినటువంటి భాష కానీ, అట్లా మాట్లాడిన తీరు కానీ, ప్రజల అంశాలు లేవనెత్తేటువంటి దానికి పద్ధతులు ఉంటాయి. అయినా అక్కడ అవకాశం ఇచ్చిన కర్ణాటకలో అక్కడ మంచిగా చేయండి, సంతోషం. కానీ కర్ణాటకలో వస్తే తెలంగాణలో మీకు రావాలన్నదా? ఇక్కడ తెలంగాణలో నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్, ఉపాధి అవకాశాలను ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వము. పల్లెలు బాగుపడ్డాయి, పట్టణాలు బాగుపడ్డాయి, పరిశ్రమలు బాగుపడ్డాయి. దేశంలో 1 రాష్ట్రంగా ఇలా పురోగమిస్తున్న తెలంగాణ, మంచినీటి కొరత లేదు, కరెంటు కొరత లేదు, సాగునీటి కొరత లేదు, పంటల కొరత లేదు, ఉపాధి అవకాశాలు లక్షల సంఖ్యలో పెరిగినాయి, పల్లెలు బాగుపడ్డాయి, పట్టణాలు బాగుపడ్డాయి, పారిశుద్ధ్యం బాగుపడ్డది. ఇన్ని కళ్ళముందల కనిపిస్తుంటే ఈ వైఫల్యం అలా మీకు. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకోటి అంతిమంగా ప్రజాస్వామ్యంలో గీటురా ఏంది? తెలంగాణ, 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 తెలంగాణ. మన పేపర్ వస్తుంది.